చాలామంది దైవ పూజ కోసం తమ పెరట్లో పారిజాతం చెట్టును పెంచుతారు దీనిని ఇంగ్లీష్లో నైట్ ఫ్లవర్ జాస్మిన్ అని పిలుస్తారు సుగంధ పరిమాణాలను వెదజల్లే పారిజాత కుసుమాలు రాత్రి సమయంలో వికసించి తెల్లారేసరికి భూమిపైన తెల్లని తివాచి పరిచినట్లుగా రాలి ఉంటాయి దైవారాధనకు సాధారణంగా చెట్టు నుండి పూసిన పువ్వులను మాత్రమే వాడుతాం కానీ పారిజాతాలను మాత్రం చెట్టు నుంచి కొయ్యకూడదని అవి భూమిపైన రాలిన తరువాతనే వాటిని దేవునికి సమర్పించాలి అలా ఈ చెట్టు భగవంతుని దగ్గర వరం పొందిందని పురాణాలు చెప్తున్నాయి స్వర్గలోకం నుండి సత్యభామ కోరికపైన ఈ వృక్షాన్ని శ్రీకృష్ణుడు భువిపైకి తీసుకొచ్చాడని చిన్నప్పట్నుండి కదలు కథలుగా వింటూనే ఉన్నాం ఇంతటి పవిత్ర వృక్షంలో మీకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతిరోజు ఇలాంటి ఎన్నో విలువైన ఆరోగ్య చిట్కాలు పొందడానికి దయచేసి రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మా అప్డేట్స్ మీరు నోటిఫికేషన్స్ ద్వారా పొందడానికి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పారిజాతం గింజలను ఎండబెట్టి వాటిని మెత్తగా పొడి చేసుకుని ఆ పొడికి కొంచెం నీటిని కలిపి పేస్ట్లా చేసుకుని తలమాడుకు మర్తన చేస్తే తలపైన వచ్చిన పొక్కులు తగ్గుతాయి పారిజాత గింజల చూర్ణాన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు సమస్య దూరమవుతుంది పారిజాతమాకుళ్ళు మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ఆముదంలో వేసి సన్నని సెగపైన వేడిచేసి దాన్ని వాతపు నొప్పులు ఉన్న చోట కడితే నొప్పులు తగ్గిపోతాయి దీని ఆకుల రసాన్ని నాలుగు చుక్కలు చెవిలో పోసుకుంటే చెవిపోటు తగ్గుతుంది ఆకును ఒక ఇరవై తీసుకుని రెండు కప్పుల నీటిలో వేసి సన్నని సెగపైన అరకప్పు అయ్యే వరకు మరిగించి వడకట్టాలి ఈ కషాయం గోరువెచ్చగా ఉండగానే దాంట్లో పావు స్పూను మిరియాల పొడి కలిపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తాగితే సయాటికా నొప్పి తగ్గిపోతుంది గజ్జి తామర వంటి చర్మ వ్యాధులతో బాధపడేవారు పారిజాతం గింజలను కుండ పెంకులో మార్చి మసిగా చేసుకుని ఈ చూర్ణానికి హారతి కర్పూరం కొబ్బరి నూనె కలిపి ఆ లేపనాన్ని అవి ఉన్న ప్రాంతంలో పైపూతగా పూస్తే మంచి ఫలితం ఉంటుంది చాలా మంది ఈ చెట్లను కేవలం దేవాలయాల్లో మాత్రమే పెంచాలి ఇంట్లో పెంచకూడదు అనుకుంటుంటారు అలాంటిదేమీ లేదు ఈ చెట్టు పువ్వులు అందరూ నడిచే ప్రదేశంలో పడకుండా తగిన స్థలాన్ని ఎంపిక చేసి మీ పెరట్లోనే పెంచుకోవచ్చు ఈ చెట్టు మీ ప్రాంగణంలో ఉండడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి